హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇరవై మూడవ మోడల్ పేపర్ని చూడబోతున్నాము సో పార్ట్ బి ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇందులో అంతేకాకుండా ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్లో భాగంగా ఇది చివరి మోడల్ పేపర్స్ ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మొత్తం కూడా అందజేస్తాను ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఇంకా ఇంకేమైనా మీకు అంటే వాడీ శానిటేషన్ అండ్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పైన ఏదైనా క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలిసండి సో ఖచ్చితంగా అది చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ ఫోటోకైనసిస్ అనగా ఏంటి ఫోటో ఫోటోకాయినసిస్ ఆన్సర్ సో ఆల్రెడీ మనం నైన్టీ సెవెన్ ఇక్కడ వరకు చెప్పుకున్నాము హండ్రెడ్ నుంచి చూద్దాం క్రింది వాటిలో ఏక వార్షిక మొక్కలను గుర్తించుము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వరి గోధుమ గుమ్మడి ఆవాలు బెంట అంటే ఒకేసారి ఇవి పుష్పిస్తాయి ఫలాలను కూడా పంటనిస్తాయి సింపుల్గా చెప్పాలంటే తర్వాత పని అని అర్థము నెక్స్ట్ వన్ ఫెర్ను మొక్కల తరగతి ఏది ఫెర్ను మొక్కల తరగతి ఆప్షన్ టూ ఫైటా నెక్స్ట్ వన్ మొగ్గ దశలో పుష్పము లోపలి భాగాలను రక్షించున్నది ఏంటి మొగ్గ దశలో ఉన్నప్పుడు పుష్పం యొక్క లోపలి భాగాలను ఏది రక్షిస్తుంది అన్సర్ ఆప్షన్ టూ రక్షక పత్రావళి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించుము సో సరి అయినది సరి అయినది కాని దానిని ఓకే సరి అయినది కానిది అంటే తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటే ఆప్షన్ ఫోర్ రసవాద సిద్ధాంతం చెరకుడు అనేది తప్పు ఓకే క్రెమి సిద్ధాంతము లూయి ప్యాచర్ ప్యాచరైజేషన్ లూయి ప్యాచర్ రాబర్ట్ కోచ్ కలరాపై పరిశోధన మూడు కూడా సరైనవే నాలుగవది తప్పు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం పెంపుడు జంతువులు అడవి జంతువుల నుండి ఉద్భవించాయని రాజు చెప్పాను సో వన్య జంతువులు అడవిలో మాత్రమే కనిపించునని రాణి చెప్పాను సో వాటిలో సరైనది ఏంటి మరి ఆప్షన్ వన్ రాజు చెప్పినది సరైనదే రాణి చెప్పినది సరి అయినది కాదు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం జీవులకు ఆక్సిజన్ ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది జీవులకు ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత ఆన్సర్ ఆప్షన్ త్రీ శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి సో ఆక్సిజన్ అనేది కంపల్సరీ నెక్స్ట్ వన్ క్వాషియోర్కర్ వ్యాధికి గురైన పిల్లలలో ఎలాంటి లక్షణాలు సంభవిస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పెరుగుదల అనేది మందగిస్తుంది ఓకే సో కాళ్ళు చేతులు చిన్న పుల్లల మాదిరిగా తయారవుతాయి బక్కపల్చగా తయారవుతారు ఓకే పెరుగుదల అనేది మందగిస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాచిలో ఒకటి పత్రం రక్షణ కాదు అది ఏంటి పత్రానికి రక్షణ కాదు ఏంటి మరి అది ఆప్షన్ త్రీ పత్రము కాండం మీద అంతర్గతంగా కనుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగము అనేది సో దీనికి ఏంటి రక్షణగా ఉండదు అని అర్థము రక్షణ పత్రం యొక్క లక్షణం కాదు సో మిగతా ఆయనకు కూడా కరెక్ట్ మరి చూద్దాము పత్రము బాష్పోకం ద్వారా నీరు లవణాలను అంతర్గత రవాణాకు ప్రోత్సహిస్తుంది ఓకే పత్రం ద్వారానే బాష్పోత్సేకం అనేది జరుగుతుంది నెక్స్ట్ పత్రంలో కిరణజిన్యాసం యోగ జరుగుతుంది కరెక్ట్ పత్రము వాయు వినిమయం ద్వారా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లను క్రమబద్ధీకరిస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కలరా మహమ్మారి ఏ విధంగా వ్యాప్తి చెందును మరియు వ్యాప్తి చేయునది ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ ఇది నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కలరా అనేది బ్యాక్టీరియా వలన వ్యాపిస్తుంది కలుషిత నీటి ద్వారా ఓకే నెక్స్ట్ వన్ మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా మొదట మారుతుంది మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా మొదట మారుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ గ్లూకోజ్గా మారుతుంది నెక్స్ట్ వన్ ఏ విత్తనాలకు బంగారు పసుపు వర్ణంలో లేబుల్ ఉంటుంది లేబుల్ అంటే దానిపైన కోటింగ్ అని అర్థం మరి ఏ విత్తనాలకు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రీడర్ విత్తనాలకు నెక్స్ట్ వన్ భూమి మీద పడే మొత్తం కాంతిలో ఎంత శాతం శక్తి మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించుకుంటాయి సో కిరణజన్య సంయోగక్రియకి కాంతి అనేది చాలా ముఖ్యమైనవి మొక్కలు కాంతి సమక్షంలో పత్రహరితాన్ని ఉపయోగించుకొని నీరు ఓకేనా నీటిని కూడా ఉపయోగించుకొని సో ఇవి కిరణజన్య సంయోగక్రియ అంటే మొక్కలకు కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి ఓకే నీరు కూడా ఉపయోగపడుతుంది ఇందులో సో మరి ఎంత శాతము కాంతిని ఉపయోగించుకుంటాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువ కాంతిని ఉపయోగించుకుంటాయి ఒకటి పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువ నెక్స్ట్ చూడ గ్లైకాలిసిస్ అంటే ఏంటి గ్లైకాలిసిస్ చర్య అంటే ఏంటి మరి ఆప్షన్ ఆప్షన్ త్రీ గ్లూకోజ్ పైరువిక్ ఆమ్ల అణువులుగా మారడమే గ్లైకోలేసిస్ చర్య ఏంటి గ్లూకోస్ పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది ఈ చర్యలో నెక్స్ట్ వన్ కాలుష్యం వల్ల కలిగే శ్వాసక్రియ ఏది కాలుష్యం వల్ల కలిగే శ్వాసక్రియ వ్యాధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ఒకటి బ్రాంకెటిస్ మరియు సిలికోసిస్ ఇవి రెండు కూడా శ్వాసక్రియకు సంబంధించినవి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఓకే నెక్స్ట్ వన్ పత్ర రంధ్రమునకు ఇరువైపులా నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిపత్ర రంధ్రమునకు ఇరువైపులా మూత్రపిండాకారంలో ఉండేటువంటి కణాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ రక్షక కణాలు అంటారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జీవ పరిమాణంలో అందశాఖ అంధశాఖగా పరిగణింపబడుతున్నవి ఏంటి అంధ శాఖ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పొరిఫెరా జాతికి సంబంధించిన జీవులు నెక్స్ట్ వణుకుతో కూడిన చలి నిర్ణీత సమయంలో జ్వరము రక్తహీనత ఈ వ్యాధి యొక్క లక్షణము ఆన్సర్ ఆప్షన్ వన్ మలేరియా వ్యాధి లక్షణము నెక్స్ట్ వన్ స్టార్మ్ ఫలికాన్ ఫెలింగో వంటి వలస పక్షులను రక్షింపబడే శాంక్చురీ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కొల్లేరు సరస్సులో ఉండేటువంటి శాంక్చురీ నెక్స్ట్ వన్ మెండల్ తీపి బఠానీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణము ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని చూద్దాము బఠానీ మొక్కలు ఏకవార్షికాలు పుష్పాలలో సాధారణంగా స్వపరాగ సంపర్కము జరుగుతుంది అనేక జతల భిన్న లక్షణాలు ఇది కలిగి ఉంటుంది అందుకే దీనిపైన పరిశోధనలు అయితే చేయడము జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం హృదయంపై మనకు కనిపించే లోతైన గాడులను ఏమంటారు హృదయంపై మనకు కనిపించే లోతైన గాడులు ఆన్సర్ ఆప్షన్ వన్ అడ్డ ఒకటి అడ్డంగాను రెండవది నిలువుగాను ఉంటాయి నెక్స్ట్ వన్ చీకటి రాత్రులలో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి గల కారణము ఏంటి చీకటి రాత్రులు అంటే నైట్ టైంలో ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు సరైనవి కోను కణాలు ఎక్కువ కాంతిలోనే పనిచేయడం వల్ల కోనులు అంటే ఏంటి ఈ కోనులు అనేవి వస్తువుల వస్తువులకు ఉండేటువంటి కలర్స్ని కనుగొనడానికి చూపించేటువంటి కణాలే కోనులు ఓకే కలర్స్ని చూడడానికి సింపుల్ నెక్స్ట్ దండ కణాలు రంగులను గుర్తించకపోవడం ఓకే బ్లాక్ అండ్ వైట్ మాత్రమే దండకణాలు చూస్తాయి నెక్స్ట్ వన్ ఆకుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిగే మొక్కకు ఉదాహరణ ఏంటి ఆప్షన్ వన్ రణపాల బిగ్నోనియా అనేటువంటి జాతికి చెందిన మొక్కల యొక్క ఆకులలో సో ప్రత్యుత్పత్తి అనేది శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ఆకుల ద్వారానే జరుగుతుంది నెక్స్ట్ వన్ సూక్ష్మ పోషకాలను గుర్తించండి క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు ఆప్షన్ ఫోర్ ఐరన్ మరియు ఫ్లోరిన్ నెక్స్ట్ వన్ వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధికి ఉదాహరణ ఏంటి క్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ సార్స్ స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా నెక్స్ట్ వన్ కాంతి వైపు నుండి దూరంగా జంతువులు ప్రయాణించే ప్రక్రియను ప్రక్రియ ఏది కాంతి వైపు నుంచి దూరంగా జంతువు ప్రయాణించే ప్రక్రియ వన్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ వన్ కాంతి వ్యతిరేకత నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఉత్తేజితం చేయు ఆల్కలాయిడేది ఉత్తేజితం చేయు ఆల్కలాయిడ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు థియాన్ మరియు కెఫిన్ సో శరీరంలో ఉత్తేజానికి కారణమైనటువంటి హార్మోన్ ఏంటి అంటే ఎడ్రనాలిన్ సో ఈ ఎడ్రనాలిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేయడంలో ఇవి తోడ్పడతాయి సింపుల్గా చెప్పాలంటే ఓకే ఎడ్రనాలిన్ గ్రంథి ఎక్కడ ఉంటుంది మూత్రపిండాలపైన ఉంటుంది నెక్స్ట్ శక్తిని వినియోగించుకునే జీవక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని విసర్జక క్రియ పెరుగుదల చలనము శక్తిని వినియోగించుకునే క్రియ శక్తిని తయారు చేసే క్రియ ఏంటి మరి శ్వాసక్రియ ఓకే శ్వాసక్రియ ద్వారానే సో శక్తి అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ మెండల్ తన ప్రయోగాలకై ఎంచుకొని లక్షణము ఏది ప్రయోగాలకై ఎంచుకొని లక్షణము ఆప్షన్ త్రీ పుష్పం ఆకారాన్ని ఎంచుకోలేదు మిగతా అన్నీ కూడా ఎంచుకోవడం జరిగింది పుష్పం విత్తన ఆకారము విత్తన రంగు పుష్పం యొక్క రంగు నెక్స్ట్ వన్ జీవులపై నీటి ప్రభావం విషయంలో ఈ క్రింది ప్రవచనము సత్యము ఏంటి మరి ఆప్షన్ త్రీ నీరు తటస్థంగా ఉన్నప్పుడే మొక్కలకు పోషకాల రవాణా సులభంగా జరుగుతుంది అంతే కదా నీరు తటస్థంగా చలనం లేకుండా ఉన్నప్పుడే సో వాటిలో ఉండేటువంటి పోషకాలు సో అందులో ఉంటాయి సో మొక్కలకు అందుతాయి సో నీరు చలనంలో ఉన్నప్పుడు అవి కూడా చలిస్తూ మొక్కలకు అందుబాటులో లేకుండా ఉంటాయి నెక్స్ట్ వన్ స్వైన్ ఫ్లూకు సంబంధించినది క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే చూద్దాము పందుల నుండి మనుషులకు వ్యాధి సంక్రమిస్తుంది అంటే పందులు వాహకాలుగా పనిచేస్తాయి మనుషుల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుంది గాలి ద్వారా వ్యాపిస్తుంది స్వైన్ ఫ్లూ నెక్స్ట్ వన్ మానవుని పిండ దశలో ఎర్ర రక్త కణాలు దేని నుంచి ఉత్పత్తి అవుతాయి పిండ దశలో ఉన్నప్పుడు గర్భస్థ పిండ దశలో ఆన్సర్ ఆప్షన్ వన్ ప్లీహము మరియు కాలేయం నుండి ఉత్పత్తి అవుతాయి పెద్ద పెరిగిన తర్వాత మరి అస్థి మజ్జలో ఉత్పత్తి అవుతాయి ఓకే నెక్స్ట్ వన్ బయోటిన్ అని ఏంటి బయోటిన్ ఆప్షన్ టూ ఇది ఒక విటమిన్ ఫ్రెండ్స్ ఓకేనా విటమిన్ నెక్స్ట్ వన్ పూతికాహార పోషణ విధానంలో జీవులు తమ ఆహారాన్ని వేటి నుండి పొందుతాయి వన్ థర్టీ టూ ఆన్సర్ ఆప్షన్ త్రీ మృత మరియు క్షీణిస్తున్న సజీవ పదార్థాల నుండి నెక్స్ట్ వన్ స్త్రీలలో జరిగే ఋతుస్రావము జీవశాస్త్ర వలయంలో దేనికి చెందుతాయి వన్ థర్టీ త్రీ ఆన్సర్ ఆప్షన్ టూ లూనార్ వలయము నెక్స్ట్ వన్ దీనిలో పుష్ప విన్యాస వృంతం కండ కలిగి ఉండి ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది ఎందులో మరి ఆప్షన్ వన్ క్యాలీఫ్లవర్ ఇది ఒక పుష్పమైనప్పటికీ సో తినదగిన ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకుంటుంది ఓకేనా క్యాలిఫోర్నియన్ ఏమంటాం మనము పుష్పం అంటాము సో మరి ఏంటి క్యాబేజీని ఏమంటాము మొగ్గ అంటాము ఓకే బర్డ్ లేదా మొగ్గ నెక్స్ట్ వన్ హృదయాన్ని షాకుల నుంచి దెబ్బల నుండి రక్షించేటువంటి కవచము ఏది వన్ థర్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా హృదయాంతర రణం హృదయాంతరణ కుహరం హృదయాంతరణ ద్రవము ఇవన్నీ కూడా హృదయాన్ని శాఖల నుంచి వివిధ గాయాల నుంచి రక్షిస్తాయి నెక్స్ట్ వన్ ఏ ఆవాసంలో జీవులు ఎక్కువ ఉష్ణోగ్రతను భరించగలవు ఆప్షన్ త్రీ లోతు సముద్ర ఆవాసంలో నెక్స్ట్ వన్ ఆటోక్లేవ్లో సూక్ష్మజీవి రహితము ఏ విధంగా చేస్తారు ఆటోక్లేవ్లో ఆన్సర్ ఆప్షన్ వన్ పదిహేను పౌండ్ల పీడనము నుండి నూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ వద్ద ఇరవై నిమిషాల పాటు వీటిని ఉంచడం వలన సూక్ష్మజీవిరహితము చేస్తారు అంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులను నశింపచేస్తారు నెక్స్ట్ వన్ శిలీంధ్రము వలన చెరుకు నందు కలుగు వ్యాధి పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వన్ థర్టీ ఎయిట్ ఆప్షన్ వన్ ఎర్ర కుళ్ళు తెగులు నెక్స్ట్ మానవులలో మానవులలో కనిపించే బట్టతల జన్యుపరంగా దీనికి ఉదాహరణ వన్ థర్టీ నైన్ ఆప్షన్ టూ లింగ ప్రభావిత జన్యువులే దీనికి కారణము నెక్స్ట్ వన్ పత్రహరితము కలిగి ఉండి కార్బన్ డైఆక్సైడ్ నీరును ఉపయోగించి సూర్యరశ్మిలో ఇవి తమ ఆహార పదార్థాలను తయారు చేసుకోగల సూక్ష్మజీవులు ఏవి ఆప్షన్ త్రీ షాయివలాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సహజ ఎరువులకు సంబంధించినది ఏది సహజ ఎరువులు ఆప్షన్ ఫోర్ రెండు మరియు మూడు ఏంటి నేల ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది నేలలో హ్యూమస్ చేరుతుంది సో సహజ ఎరువులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇవి నెక్స్ట్ వన్ క్షీరదాలలో ఉష్ణోగ్ర శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు తోడ్పడేవి ఏంటి ఆప్షన్ టూ శ్వేద గ్రంథులు ఓకే శరీర సమతా స్థితినివి కాపాడతాయి నెక్స్ట్ వన్ ఏ అనే పదార్థము జీర్ణాశయంలో ఉన్నప్పుడు బి వలన కొద్దిగా జీర్ణమవుతుంది తర్వాత ఆంధ్ర మూలంలో సి వలన జీర్ణమై తర్వాత ఆంధ్రరసంతో కలిసి పూర్తిగా జీర్ణమవుతుంది అయితే ఏ బిసిలు వరుసగా ఏంటి మరి ఓకే చాలా 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 బాగా ఇచ్చాడు క్వశ్చన్ అనేది సో లాజికల్గా ఇచ్చాడు సో ఏ అనే పదార్థంలో ఏ అనే పదార్థం జీర్ణాశయంలో ఉన్నప్పుడు బి వలన కొద్దిగా జీర్ణమవుతుంది తర్వాత ఆంత్రమూలంలో సి వలన కొద్దిగా జీర్ణం మరి ఏ మరియు బి అనేది సి ఏంటి యాక్చువల్గా చూద్దాము సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఫోర్ మొదట ప్రోటీన్ తర్వాత పెప్సిన్ ట్రిప్సిన్ అనేటువంటి వాటి వలన నెక్స్ట్ వన్ నిశ్వాసక్రియలో డాష్ నిశ్వాసక్రియలో సో ఉరకుహరం యొక్క పరిమాణము తగ్గుతుంది అంటే నిశ్వాసం అంటే ఏంటి ఊపిరి వదిలినప్పుడు ఓకే వదిలినప్పుడు ఊపిరితిత్తుల పరిమాణం తగ్గుతుంది ఎందుకంటే అందులో ఉన్న గాలి బయటకు వస్తుంది మరి ని ఉచ్ఛ్వాసం అంటే ఏంటి గాలిని లోపలికి పిలుచుకోవడం అప్పుడు ఊపిరితిత్తుల పరిమాణము పెరుగుతుంది ఊపిరితిత్తు లేదా ఉరక్కుహరము నెక్స్ట్ వన్ చూద్దాం బాగా అభివృద్ధి చెందిన మరకంధ గ్రంథులను కలిగి సువాసన వెదజల్లే పుష్పాలతో పరాగ సంపర్కము ఈ సహకారులకు అనుకూలతను ప్రదర్శిస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కీటక పరాగ సంపర్కము నెక్స్ట్ వన్ సాధారణ జలుబుకు కారణమయ్యేటువంటి వైరస్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రైనో వైరస్ నెక్స్ట్ వన్ చీకటి రాత్రులలో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపిస్తాయి కారణం ఆప్షన్ త్రీ కోణులు తక్కువ కాంతిని గ్రహించడం నెక్స్ట్ వన్ వారం రోజుల పాటు పాడవ్వకుండా ఉండే పాలను ఉత్పత్తి చేసే గేదెలు ఏవి వారం రోజుల పాటు పాలు పాడవకుండా ఉంటాయి ఏంటి మరి అవి చిల్కా సరస్సు దగ్గర ఉండేటువంటి గేదెలు దీనికి గల కారణం ఏంటి సో భారతదేశంలోనే అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు చిల్కా ఓకే సో ఈ ఉప్పు నీటి దగ్గర ఉండేటువంటి గేదెలు ఈ నీటిని తాగడం వలన సో సాల్ట్ పర్సంటేజ్ అనేది ఆ పాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ వన్ ఇరవై నాలుగు గంటలలోపు ఫలదీకరణం జరగపోతే అండము డాష్ ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ క్షీణిస్తుంది సింపుల్ నెక్స్ట్ వన్ పాస్పరస్ పాస్పరస్ వీటిలో అనుఘటకంగా ఉంటుంది ఇందులో ఏటీపీ మరియు న్యూక్లియో ట్యాడ్లలో అనుఘటకంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఈ రోజుకు సంబంధించినటువంటి వరల్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ చూసాము సో ఇది చివరిది ఫ్రెండ్స్ ఇక ఓకే ఇక దీనిపైన మోడల్ పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్ చే చేశాము ఇంకా ఏమైనా టాపిక్స్ పైన మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు చాలా అంటే ట్వంటీ త్రీ క్లాసెస్ చెప్పుకున్నాము ఈ ట్వంటీ త్రీ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది అందరూ కూడా క్లియర్గా చదవండి అంతేకాకుండా పార్ట్ ఏ అది కూడా చాలా ముఖ్యమైనది ప్రతిరోజు ఒక టాపిక్ పైన అయితే క్లాసెస్ అయితే జనరల్ స్టడీస్ పైన చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా ఫాలో అవ్వండి అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమైనవి సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పైన ప్రతిరోజైతే నైన్ మంత్స్ సారీ నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చెప్పాను అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే చాలా ముఖ్యమైనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం హ్యావ్ ఎన్స్ డే బై బాయ్